వాడిన నాలుగు గంటలకు జరగబోయే బహిరంగ సమావేశానికి జగన్మోహన్ రెడ్డి గారి సభకు సభా ప్రాంగణం అంతా కూడా సంసిద్ధంగా ఉంది. సభా ప్రాంగణంతో పాటు ప్రొద్దుటూరు నియోజకవర్గం అంతా కూడా పూర్తిగా సంసిద్ధమై ఆహ్వానాన్ని పలకడానికి ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తూ ఉంది. కడప పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని 7 నియోజకవర్గాల క్యాడర్ అంతా కూడా ఈ సమావేశానికి సాయంకాలం 3 గంటలకల్లా రాబోతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మోస్ట్లీ 4 నుంచి 5 లోపల ఇక్కడికి రావడము, వచ్చిన వెంటనే క్యాడర్ను ఉద్దేశించి మాట్లాడే కార్యక్రమం జరుగుతుంది. మోస్ట్లీ నేను అనుకోవడము 4:30 నుంచి 6:30 లోపల సభ అంతా కూడా పూర్తి అవుతుంది. దీనికి దాదాపుగా 100,000కు తగ్గకుండా 150,000కు మించకుండా ఆ లోపల జన సమీకరణ క్యాడర్ అంతా వస్తారని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. 7 నియోజకవర్గాలకు సంబంధించి ఇందులో 7 నియోజకవర్గాలకు సంబంధించిన క్యాడర్తో పాటు స్వచ్ఛందంగా రాజకీయాల్లో కొనసాగకుండా ఆయన పట్ల అభిమానం పెంచుకునే వాళ్ళ సంఖ్య గణనీయంగా ఎక్కువ ఉంటుందని చెప్పి నేను భావిస్తున్నాను. అది ప్రొద్దుటూరు నుంచి, వేరే ఊర్ల నుంచి అంటే ఇంత దూరం రావడానికి కష్టమవుతుంది. కానీ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో సభ జరుగుతుంది కాబట్టి ఇక్కడ మాత్రం మేము క్యాడర్ని పిలిస్తే వచ్చేవాళ్ళు కొంత అయితే అంతకు 2 ఇంతలు స్వచ్ఛందంగా ప్రజల వైపు నుంచి వచ్చే విధంగా ఉన్నారు. మహిళలు కూడా స్వచ్ఛందంగా రావాలని చెప్పి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఇంకా మేమే కొంత కట్టడి చేస్తున్నాం, ఈ సభలు ఎక్కడ తొక్కిసలాటనం ఇంకోటి జాగ్రత్తగా ఉండాలని చెప్పి వద్దని చెప్తాను. కానీ వాళ్ళు వినే పరిస్థితి కనిపించలే. మొత్తం మీద ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంగా ఏర్పడినప్పటి నుంచి ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకుని యొక్క సభ 100,000 జనాభాకు మించి సభ జరగడం అనేది ఇదే మొదటిసారి. అది జగన్మోహన్ రెడ్డి గారి సభ కావడం, అది మా నాయకత్వంలో జరగడం అనేది చాలా సంతోషపడతా ఉన్నాం, గర్వపడతా ఉన్నాం.